రాష్ట్రంలో బిజెపి లేదు కాంగ్రెస్ కు మాకు పోటీ కానే కాదు బాగా పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇస్తాం కేటీఆర్ చెప్తా ఉన్నాడు రూల్స్ ప్రకారమే ఓఆర్ఆర్ టెండర్ చేసిన వస్తుంది ద్వంద్వమైతేనే దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని చెప్పేసి బీజేపీకి కాంగ్రెస్ కి సవాల్సిరుతాడు అంటే మా మాడోసారి అవుతాడు మేము వస్తాము ఆ ఈయనే అవుతాడు అయ్యే పేరు చెప్తాడు ఈయన అవుతాడు ఈయన చేయాలనే కదా జాతీయ రాజకీయాలు పోయింది ఆయన జాతీయ రాజకీయాలు డ్రామా అది జాతీయ రాజకీయాలు ఎందుకు జాతీయ రాజకీయాలు ఎందుకు కర్ణాటకలు ఎందుకు పోటీ చేయలే నువ్వు జాతీయ రాజకీయాలు చిత్తశుద్ధి చేసుకున్నావు అయితే ఎందుకు పోటీ చేయలే ఎందుకు నువ్వు అంటే నీకు ఆ వృత్తి పేరు అది అది పేరు మాత్రమే నీ కొడుకులు ముఖ్యమంత్రి చేయడం జాతీయ రాజకీయాలు అది ఇంకో ఇంటర్నల్ ఎజెండా వేరు కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దోపిడీదారులను ఈ దగాపర్లను ఈ దుర్మార్గులను మనం మళ్ళా గెలిపిస్తే తెలంగాణలో మల రాయది నయా నిజాం సర్కార్ తప్ప ఏమి ఇప్పటికే నయా నిజాం సర్కార్ నడుస్తుంది అక్కడ ఇవాళ కనీసం ప్రశ్నించే గొంతుకలకు మనసివేత ఇవాళ కనీసం మనకు మాట్లాడే స్వేచ్ఛ లేదు రాస్తాడు తరతరాల దరిద్రాల కరువులతో కరువులతో కుంగి కుంగి కుమిలి కుమిలి కష్టాలకు నష్టాలకు దెబ్బతిన్న బబ్బిలి మేల్కొన్నది మేల్కొన్నది అదే మాట అదే మాట పదే పదే అనేస్తాను కథం తొక్కి పదం పాడి అదే మాట అనేస్తాను నీకు నిలిచి హక్కు లేదు నీకింకా దిక్కు లేదు దిగి పొమ్మని దిగి పొమ్మని నగారాలు కొడుతుంటే వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా అని చెప్పేసి ఇవాళ అదే సేమ్ ఇవాళ కేసు వర్తిస్తుంది అదే ఇదే మాటలు కేసీఆర్ బాబరి వర్తిస్తాయి ఆ బరాబరి వర్తిస్తాయి కాబట్టి బరాబరి దీపవాల బరాబరి దీపవాలని పోరాటం చేసే హక్కు మా ఉంది తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లకు ఖచ్చితంగా బరాబరి దింపే హక్కు కూడా ఉంటది బరాబరి దింపే హక్కి ప్రజలు ఇలా ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటది